విశాఖ జిల్లా పెదబయలు మండల స్థానిక వెలుగు కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం స్థానిక సిడిపిఓ పి నాగమణి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ మానస బుచ్చయ్యపేట మండలం నుండి కృషి విజ్ఞాన కేంద్రం నుండి హాజరై మండలంలో గల 190 మంది అంగన్వాడీ టీచర్లతో పోషక ఆహార దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషక విలువల గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ బాలింతలు గర్భిణీలు పిల్లల తల్లులకు విటమిన్స్ గురించి వివరించారు. ప్రతి నెల మొదటి వారం 1 నుండి 8వ తేదీ లోపల పోషక విలువల గురించి సంబంధిత సిబ్బంది తెలియజేయాలన్నారు. 1 నుండి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్లు ఎం రాజ్యలక్ష్మి, వి రామకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే నేను మొత్తం పోషకాహారాల కోసం బాగా మనం అందరికీ చెప్పాలి. ఎందుకు పోషకాహారం కోసం చెప్పాలి? ఇప్పుడు మనం అందరూ మాట్లాడుతున్నాం, కరోనా వస్తుంది, మంచి ఆహారం తీసుకోవాలి, పొద్దున్న మిరియాలు కషాయం తాగాలి అని. అవన్నీ ఎందుకు? మన ఆరోగ్యంగా ఉండడానికి. అంటే కేవలం మనం ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో మరణ శాతం తక్కువ ఉంది. దానికి కారణం ఒకటి, మన ఆహారం అలవాట్లు, మన ప్రాచుర్య ఆహారపు అలవాట్లు. మనం బయట వేరే దేశాల్లాగా బ్రెడ్లు అయ్యా తినం కదా. మనం తీసుకునే ఆహారం ఎప్పుడు మన పొలంలో పండించే ధాన్యం లేదా మన కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకుంటాం. సో వాటి వల్ల వేరే దేశాలతో పోలిస్తే మన దేశ ప్రజలకి రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు ఏమవుతుంది, మనం రాను రానున్న రోజుల్లో మనము వాళ్ళగా తయారవుతున్నాం. ఏం చేస్తున్నాం, మనం కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్ అవుతున్నాం. మన ఇంట్లో వంటను తగ్గించి బయట నూడిల్స్, పానీపూరీలు, బ్రెడ్లు, పిజ్జాలు వీటికి మీద ఆధారపడుతున్నాం. అలా కాకుండా ఈ పోషకాహార మాసం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ నెల మనకి పోషకాహారం అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. సో ఆ విషయాన్ని ఇంకొంచెం ప్రాముఖ్యత ఇద్దాము అని చెప్పి ఆగస్ట్ 1 నుంచి 7 తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాం కదా. ఎందుకో తల్లిపాల ప్రాముఖ్యత అందరికీ తెలియచేయడానికి. అలాగే ఈ నెల మనము ఈ 1 నుంచి 30 తారీఖు ఈ నెల మొత్తం పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత మొత్తం అందరి ప్రజలకి తెలియచేయడం కోసం. ఇంకా తెలుసు, ఒకటి చికెన్, దీని మనకి చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి దీని మీద మీకు అందరికీ బాగా కూరలు వండుకోవడం తెలుసు కాబట్టి అందరూ ఈ సీజన్లో తింటారు కాబట్టి తినండి. ఓకేనమ్మా. నెక్స్ట్ పచ్చడి కూర, ఇందులో కూడా విటమిన్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి, అందరూ తినాలి. ఈ సీజన్లో తాజా ఆకుకూరలు తినాలి, అంటే అది మనకి తాజా ఫ్రెష్గా దొరుకుతుంది. అలాగే గోంగూర, ఈ గోంగూరలో కూడా సి విటమిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. గోంగూర రసం కూడా మనం మరగబెట్టి తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఆకులు వేడి నీళ్ళలో వేసేసి తాగితే చాలా మంచిది కాబట్టి ఇవన్నీ మీకు ఇంకా చెప్పలేము. మునగాకైతే ఇందులో ఏముంటుంది రా, ఐరన్. ఈ ఐరన్ మనం ఈ లేత మునగాకు ఫ్రై చేసుకొని అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోయకుండా పోపు వేసి దీన్ని ప్లేట్ పెట్టి మగ్గ పెట్టేసి మనం తినొచ్చు. వారానికి ఒక రోజైనా తినాలి. మనకి రక్తం ఎక్కడైనా ఎవరికైనా తక్కువ ఉందంటే ఫస్ట్ మునగాకే. మనకి మునగాకు పొడి కూడా ఈ బాక్సుల్లో వచ్చింది, గర్భిణీకి తినమని రోజు ఒక చెంచా వేసుకోమని. కాబట్టి మన ఆ పొడి అవన్నీ కాకుండా ఫ్రెష్గా మనకు ఆకు దొరికితే మనకి మునగ చెట్లు కూడా సప్లై అయ్యాయి, ఇచ్చే మేము మునగ చెట్లు కూడాను. కాబట్టి ఏ మొక్కైనా అదిలంగా వాడుకోండి. ఇది ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసి చెయ్యండి. అదే ఏందమ్మా, మనకి రక్తహీనత లేకుండా ఉంటుంది. నెక్స్ట్